అధిక బరువుని తగ్గించుకోవడానికి మనం ఎన్నో పరిష్కారాలను వెతికి వెతికి మన శక్తిని అంతా వ్యర్థం చేసుకుంటాం. ఎన్నో ఆహార విధానాలను పాటిస్తాం. ఇక్కడ అధిక బరువు కాదు అసలు సమస్య. కొంతమంది తమ లావుతో పోరాడి పోరాడి ఇంకా లావు అవుతారు. తత్ఫలితంగా అధిక బరువు వలన వారు ఎదుర్కొనే సమస్యలకు ఇంకా ఎక్కువగా తమను తాము నిందించుకుంటూ ఉంటారు. ఈ బహిర్గతమైన అధిక బరువు అనేది వారి అంతరంగంలోని ఒకనొక ఆలోచన విధానం వల్ల ఉత్పన్నమైనదే. ఈ సమస్య భయం మరి రక్షణ అవసరమనే ఆలోచన విధానాల వల్ల తలెత్తుంది. మనం ఎప్పుడైతే భయపడతామో లేక అభద్రతతో ఉంటామో లేక బాగా లేమని అనుకుంటామో అప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఇంకా అధికంగా బరువు అవుతాం. మనం ఎన్నో సంవత్సరాలుగా బరువుగా ఉండడం వల్ల మనల్ని మనం కోపగించుకోవడం, తిట్టుకోవడం, తినే పదార్థాలను జాగ్రత్తగా తీసుకోవడం, ప్రతిసారి ఎంత బరువు పెరిగామని చెక్ చేసుకోవడం చాలా వ్యర్థం. ఇలా చేస్తే 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు అలాగే ఉంటారు. ఎందుకంటే మీరు సమస్యకు అసలు కారణాన్ని సరిచేసుకోవడం ప్రారంభించలేదు. మనం చేసిందంతా ఇంకా ఎక్కువ భయపడి ఇంకా ఎక్కువ అభద్రతాభావంతో ఉండి మరి రక్షణ కోసం ఇంకా ఎక్కువ బరువు ఎక్కాం అంతే. అందుకే నేను అధిక బరువు పట్ల లేదా ఆహార నియమాల పట్ల దృష్టి పెట్టను. ఇక్కడ ఆహార నియమాలు పనిచేయవు. ఒకే ఒక నియమం పనిచేస్తుంది, అది నెగిటివ్గా ఆలోచించకపోవడం అనే నియమం. ఎవరన్నా నన్ను అధిక బరువు సమస్యతో సంప్రదిస్తే ముందు ఈ అధిక బరువు విషయాన్ని పక్కన పెట్టండి అని చెప్పి వారికి మనల్ని మనం ప్రేమించుకోవాలని, మనల్ని మనం అంగీకరించుకోవాలని, మన పట్ల మనం మంచిగా భావించాలని వివరిస్తాను. అలా చెప్పినప్పుడు లావుగా ఉన్నందుకు, చూసేందుకు అసహ్యంగా ఉన్నందుకు వారిని వారు ప్రేమించుకోలేరని బదులిస్తారు. అప్పుడు మీరు లావుగా ఉండటానికి కారణం మీరు మిమ్మల్ని ప్రేమించుకోకపోవడమేనని నేను వివరిస్తాను. మనల్ని మనం ప్రేమించుకుని మన పట్ల మనం మంచిగా భావించుకుంటే ఆశ్చర్యకరంగా మన శరీరాలు లావు తగ్గిపోయి ఎలా సహజమవుతాయో అన్నది చాలా అద్భుతమైన విషయం.